सर्वत्रम शोधक दस्यतः ऑल ऑर्डर्ड पेयर्स ए बी ऑफ रियल नंबर्स फॉर विच ए इज नॉट इज इक्वल टू जीरो विथ रेस्पेक्ट टू द ऑपरेशन क्रॉस डिफाइंड बाय ए बी क्रॉस सी डी इज इक्वल टू पेयर ऑफ ए सी बी सी प्लस डी इज ए ग्रूप इज द ग्रूप कॉम्यूटेटिव ఇక్కడ మనకొక సెట్ ఇచ్చాడు. ఆ సెట్లు అన్నీ కూడా ఏమున్నాయంటే పేర్స్ ఉన్నాయంట, ఆర్డర్డ్ పేర్స్ ఉన్నాయంట. అంటే ఈ ఫామ్ ఉంటుంది ఏబి, ఆ రూపంలో ఉంటే కనుక పేర్స్ అంటాం. అలాంటి ఎలిమెంట్స్ ఒక సెట్లో ఉన్నాయంట. అయితే ఇక్కడ బైనరీ ఆపరేషన్గా ఏం చెప్తున్నాడంటే ఈ క్రాస్ అనేది బైనరీ ఆపరేషన్ అని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ ఒక డెఫినేషన్ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఆ డెఫినేషన్ ఏంటంటే ఏబి క్రాస్ సిడి ఈజ్ ఈక్వల్ టు పేర్ ఆఫ్ ఏసి కామా బీసీ ప్లస్ డిగా డిఫైన్డ్ అయిందని చెప్తున్నాడు. అయితే దాన్ని మనం ఏమని ప్రూవ్ చేయాలంటే గ్రూప్ అని చెప్పాలి. అలా గ్రూప్ అని చెప్పిన తర్వాత వాడు ఇంకా ఏమడుగుతున్నాడంటే ఈ గ్రూపు కామ్యుటేటివ్ అవుతుందా అని అడుగుతున్నాడు. ఓకే, మనం ముందు గ్రూప్ అని ప్రూవ్ చేద్దాం, తర్వాత అది కామ్యుటేటివ్ అవుతుందో లేదో చూద్దాం. ప్రూఫ్. లెట్ జీ ఈక్వల్ టు లేదా జీ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పెయిర్స్ ఏబి ఓవర్ రియల్ నంబర్స్. మనకు ఒక సెట్ ఉంది, ఆ సెట్లు అన్నీ కూడా ఏముంటాయంటే ఆర్డర్డ్ పేర్స్ ఎలిమెంట్స్గా ఉంటాయంట. మరి ఆ పేర్స్లో ఉపయోగించినటువంటి ఏబీలు అనేవి ఎలాంటి ఎలిమెంట్స్ అంటే రియల్ నెంబర్స్ అని చెప్తున్నాడు. మరి దీని మీద మనకి ఒక డెఫినేషన్ కూడా ఇచ్చాడు. మరి ఆ డెఫినేషన్ రాసే ముందు ఆ బైనరీ ఆపరేషన్ అనేది కూడా రాద్దాం. రాస్తే స్టార్ ఇస్ ద బైనరీ ఆపరేషన్ స్టార్ ఇస్ ద బైనరీ ఆపరేషన్ ఆన్ జీ సచ్ దట్ ఎలాగంటే సచ్ దట్ ఏబి క్రాస్ సిడి ఇజ్ ఈక్వల్ టు పేర్ ఆఫ్ ఏసి కామా బిసి ప్లస్ డి. ఈ విధంగా ఒక డెఫినేషన్ ఇచ్చాడు. అయితే మనం ఇప్పుడు ఈ జిఎన్ఎస్ సెట్ని మనం ఏమని ప్రూవ్ చేయాలంటే గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. అందుకోసం అదే పాయింట్ మనం రాస్తున్నాం. ఇప్పుడు ఏం రాస్తున్నాం అంటే టు ప్రూవ్ దట్ జి కామా క్రాస్ ఈజ్ ఏ గ్రూప్. మరి ఇది గ్రూప్ అని ప్రూవ్ చేయాలంటే ఫోర్ కండిషన్ మనం ప్రూవ్ చేయవలసి ఉంటుంది. మరి ఫస్ట్ కండిషన్ ఏంటంటే క్రాస్ దర్ ప్రాపర్టీ క్లోజర్ ప్రాపర్టీ. మరి క్లోజర్ ప్రాపర్టీని ప్రూవ్ చేయాలంటే టూ ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఆ టూ ఎలిమెంట్స్ లెట్ ఏబి కామా సిడి ఈజ్ బిలాంగ్స్ టు జి వేర్ ఏ కామా బి కామా సి కామా డి ఈజ్ బిలాంగ్స్ టు ఆర్. అంటే దాంట్లో జిఎన్ఎస్ సెట్లో రెండు పేర్స్ తీసుకున్నాం. మరి ఆ పేర్స్లో ఉపయోగించినటువంటి ఏబిసిడిలు ఎలాంటి నెంబర్స్ అంటే రియల్ నెంబర్స్ అని చెప్తున్నాం. అయితే మరి మనం ఏం చెప్తాం అంటే ఈ రెండింటి మధ్య క్రాస్ ఆపరేట్ చేయాలి. చేస్తే సిన్స్ ఏ కామా బి కామా సి కామా డి ఈజ్ బిలాంగ్స్ టు ఆర్ అని వాడు మనకు క్లియర్గా చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏ అనేది రియల్ నెంబరు, సి అనేది రియల్ నెంబరు. రియల్ నెంబర్ ఇంటూ రియల్ నెంబర్ ఈజ్ అగైన్ రియల్ నెంబర్. అంటే ఏని సిని మల్టిప్లై చేస్తే రియల్ నెంబర్ వస్తుంది. అలాగే ఇక్కడ బి అనేది రియల్ నెంబర్, సి అనేది రియల్ నెంబర్. బిని సిని మల్టిప్లై చేస్తే బీసీ అనేది రియల్ నెంబర్ వస్తుంది. మరియు డి అనేది కూడా రియల్ నెంబరే. అంటే బీసీని మల్టిప్లై చేసి
మొత్తం రియల్ నెంబర్ అవుతుంది. దానికి ఒక రియల్ నెంబర్ మళ్ళీ డీని యాడ్ చేస్తే ఈ మొత్తం అంతా కూడా మళ్ళీ ఏమవుతుందంటే రియల్ నెంబరే అవుతుంది. అంటే ఇప్పుడు ఏసీ అనేది రియల్ నెంబర్, బీసీ ప్లస్ డి అనేది కూడా రియల్ నెంబర్, మరి ఇది రియల్ నెంబరే, ఇది కూడా రియల్ నెంబర్ అయినప్పుడు వీటిని ఉపయోగించి ఒక పేర్ ఫామ్లో రాస్తామనుకోండి, అప్పుడు ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ సెట్లో ఉంటాయి, జి అనే సెట్లో ఉంటాయి. దేర్ఫోర్ పెయిర్ ఆఫ్ ఏసీ కామా బీసీ ప్లస్ డి ఈజ్ బిలాంగ్స్ టు జి, ఈజ్ బిలాంగ్స్ టు జి. మరి ఇప్పుడు ఇది ఉన్న ప్లేస్లో వాడిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏం రాసుకోవచ్చు, ఏ బి క్రాస్ ఏబి క్రాస్ సిడి రాసుకోవచ్చు, ఈజ్ బిలాంగ్స్ టు జి. మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఏబి అలాగే సిడి అనే రెండు ఎలిమెంట్స్ ఏ సెట్లో తీసుకున్నామంటే జి సెట్లో తీసుకున్నాం. ఆ రెండింటి మధ్య ఇక్కడ ఇచ్చిన ఆపరేషన్ ఏంటంటే క్రాస్ ఇచ్చాడు, ఆ రెండింటిని ఆపరేట్ చేస్తాం. చేస్తే ఏ బి క్రాస్ సిడి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు జి. ఈ విధంగా రెండు ఎలిమెంట్స్ తీసుకుని రెండు ఎలిమెంట్స్ జే సెట్లో తీసుకుని అక్కడ ఇచ్చిన బైనరీ ఆపరేషన్ ఆపరేట్ చేస్తే ఆ రిజల్ట్ కూడా తిరిగి మళ్ళీ ఏ సెట్లో ఉందంటే జీ సెట్లోనే ఉంది. కావున ఇప్పుడు జి అనే సెట్లో క్రాస్ దృష్ట్యా ఏ ప్రాపర్టీ అడ్జస్ట్ అవుతుందంటే క్లోజర్ ప్రాపర్టీ అడ్జస్ట్ అవుతుందని చెప్తాం. దాన్ని సింబాలిక్గా ఎలా డినోట్ చేస్తామంటే దేర్ఫోర్ జి కామా క్రాస్ ఈజ్ క్లోజ్డ్, జి కామా క్రాస్ ఈజ్ క్లోజ్డ్. ఓకే, తర్వాత ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ. తర్వాత అసోసియేటివ్ ప్రాపర్టీ. మరి అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రూవ్ చేయాలంటే త్రీ ఎలిమెంట్స్ తీసుకోవాలి, అది పెయిర్ ఫామ్లోనే తీసుకోవాలి కనుక పెయిర్ ఆఫ్ ఏబి, పెయిర్ ఆఫ్ సిడి అండ్ పెయిర్ ఆఫ్ ఈఎఫ్ అనే త్రీ ఎలిమెంట్స్ జీలో తీసుకున్నాం. మరి వాటిలో ఉపయోగించినటువంటి ఏబిసిడిఎఫ్ అనేవి దేంట్లో ఎలిమెంట్స్ అవుతాయండి, ఏ నెంబర్స్ అవుతాయంటే రియల్ నెంబర్స్ అవుతాయి. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఏబి క్రాస్ సిడి క్రాస్ ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి క్రాస్ సిడి క్రాస్ ఈఎఫ్ అని మనం ప్రూవ్ చేయాలి. అందుకోసం నేను ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను. ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఏబి క్రాస్ సిడి క్రాస్ ఈఎఫ్, ముందుగా మనం బ్రాకెట్లో ఉన్న దాన్ని సింప్లిఫై చేయాలి. చేస్తే వాడిచ్చిన డెఫినేషన్ ప్రకారం ఏమవ్వాలంటే మొదటి ఎలిమెంటు ఫస్ట్ కోఆర్డినేట్తో మల్టిప్లై అవ్వాలి, అలాగే రెండవది ఫస్ట్ కోఆర్డినేట్తో మల్టిప్లై అయిన తర్వాత రెండవది యాడ్ అవ్వాలి, ఏసీ అలాగే కామా బీసీ ప్లస్ డి. ఇదంతా కూడా సింప్లిఫై చేస్తాం వాడిచ్చిన డెఫినేషన్ ప్రకారం. ఇంకా క్రాస్ ఈఎఫ్ ఇక్కడ మనం జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. వాడిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మనం జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే మొదటి దాన్ని తీసుకెళ్ళి ఫస్ట్ దానితో మల్టిప్లై చేయాలి, అంటే ఏ తీసుకెళ్ళి సీతో ఫస్ట్ కోఆర్డినేట్ ఫస్ట్ కోఆర్డినేట్తో మల్టిప్లై చేయాలి. తర్వాత రెండో దాంట్లో ఏం చేయాలంటే దీంట్లో మొదటి దాంట్లోని సెకండ్ కోఆర్డినేట్ని ఫస్ట్ కోఆర్డినేట్తో మల్టిప్లై చేసి రెండో దాన్ని యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆ విధంగా ఇదంతా కూడా మనం ఏగా భావించాలి, ఇదంతా కూడా మనం బీగా భావించాలి. భావించి అప్పుడు సేమ్ ఈ డెఫినేషన్కి అప్లై చేయాలన్నమాట. అప్లై చేస్తే ఇది తీసుకెళ్ళి దీన్ని మల్టిప్లై చేయాలి, ఫస్ట్ దాన్ని మల్టిప్లై చేయాలి. చేస్తే ఏసీఈ తర్వాత అలాగే మళ్ళా ఈ రెండో దాన్ని తీసుకెళ్ళి ఈ ఫస్ట్ దాంతో మల్టిప్లై చేయాలి. చేస్తే బీసీ ప్లస్ డి ఇంటూ ఈ ప్లస్ సెకండ్ ఎలిమెంట్ని యాడ్ చేయాలి, సెకండ్ ఎలిమెంట్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని అంతా కూడా మల్టిప్లై చేద్దాం. చేస్తే ఏసీఈ అండ్ ఏసీఈ ఈ ఈ పెట్టి మల్టిప్లై చేస్తే బీసీఈ ప్లస్ డిఈ ప్లస్ ఎఫ్. ఓకే, ఆర్ హెచ్ఎస్ వాల్యూ ఎంత వచ్చింది. తర్వాత మళ్ళీ సేమ్ ఆర్ హెచ్ఎస్ తీసుకోండి. తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏబి క్రాస్ సిడి క్రాస్ ఈఎఫ్. ఓకే, తీసుకున్నట్లయితే ముందుగా మనం బ్రాకెట్లో ఉన్న దాన్ని సింప్లిఫై చేయాలి. చేస్తే ఏబి క్రాస్ ఓకే దీన్ని తీసుకెళ్ళి దీంతో మల్టిప్లై చేయాలి సిఈ, తర్వాత దీన్ని తీసుకొచ్చి దీంతో మల్టిప్లై చేయాలి. చేస్తే డిఈ ప్లస్ దీన్ని యాడ్ చేయాలి, యాడ్ చేస్తాం. ఒక ఇప్పుడు దీనంతా కూడా మనం సిగా ఊహించాలి, దీనంతా కూడా మనం డిగా ఊహించాలి. మళ్ళా ఇది ఒక పేరు,
ఇది ఒక పేరు ఆ రెండింటి మధ్య క్రాస్ అప్లై అవుతుంది వాడిచ్చిన డెఫినేషన్ ప్రకారం మొదటి దాన్ని తీసుకెళ్ళి మొదటి దానితో మల్టిప్లై చేయాలి చేస్తే ఏసీఈ తర్వాత ఈ రెండో దాన్ని మొదటి దానితో మల్టిప్లై చేయాలి చేస్తే బి ఇంటూ సిఈ అంటే బీసీఈ తర్వాత ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి ఈ మొత్తాన్ని కలపాలి కలిపితే డిఈ ప్లస్ ఎఫ్ ఒక మనం ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ అబ్జర్వ్ చేస్తే ఇది ఇది రెండు కూడా సమానంగా వచ్చినాయి సమానంగా వస్తే అప్పుడు మనం ఏం చెప్తాం అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని చెప్తాం ఓకే ఈ వాల్యూస్ కూడా మనం రాస్తాం ఏబీ క్రాస్ సిడి క్రాస్ ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ క్రాస్ సిడి క్రాస్ ఈఎఫ్ అంటే ఇప్పుడు జి అనే సెట్లో క్రాస్ అనే బైనరీ ఆప్షన్ దృష్ట ఏ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అయిందంటే అసోసియేటివ్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అయింది మరి దాన్ని సింబాలిక్గా ఎలా తెలియజేస్తామంటే జి కామా క్రాస్ ఈజ్ యాన్ అసోసియేటివ్ అంటే సెకండ్ ప్రాపర్టీ కూడా ఎగ్జిస్ట్ అయింది ఇప్పుడు థర్డ్ మనం ప్రూవ్ చేస్తాం తర్వాత ఐడెంటిటీ ప్రాపర్టీ ఐడెంటిటీ ప్రాపర్టీ ప్రూవ్ చేయాలంటే ఒక ఎలిమెంట్ తీసుకుంటాం లెట్ ఏబి ఈజ్ బిలాంగ్స్ టు జి వే ఏ కమా బి ఈజ్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్ అయితే మనకి ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటో తెలియదు కనుక ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ని తీసుకుంటాం ఆ ఐడెంటిటీ ఎలిమెంట్ని ఇక్కడ ఏమనుకుంటామంటే అది కూడా పేర్ ఫామ్లో తీసుకోవాలి కావున అది లెట్ ఎల్ఎం బి ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జి మరి ఐడెంటిటీ ప్రాపర్టీ మనకు తెలుసు ఒక జనరల్ ఎలిమెంట్ని ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ని తీసుకుని అక్కడ ఇచ్చిన ఆపరేషన్ ఏదైతే ఉందో అది ఆపరేట్ చేసినప్పుడు మనకి రిజల్ట్ ఏం రావాలంటే జనరల్ ఎలిమెంట్ రావాలి ఆ విధంగా ఐడెంటిటీ ప్రాపర్టీని అప్లై చేస్తున్నాను అప్లై చేస్తే ఏబి క్రాస్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి రిజల్ట్ ప్రకారం ఏం రావాలంటే జనరల్ ఎలిమెంట్ రావాలి అందుకోసం జనరల్ ఎలిమెంట్ ఇంటూ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ ఇంటూ జనరల్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు జనరల్ ఎలిమెంట్ ఎలా మల్టిప్లై చేసినప్పటికీ కూడా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎలా మల్టిప్లై చేసినప్పటికీ జనరల్ ఎలిమెంటే రావాలి సో మనం రెండు ప్రూవ్ చేయడం అవసరం లేదు ఏదో ఒకటి తీసుకుంటాం అందుకోసం ఈ పార్ట్ తీసుకుంటాం తీసుకుంటే ఏబి క్రాస్ ఎల్ఎం ఈజ్ ఈక్వల్ టు ఏబి అయితే మరి ఇక్కడ ఇది ఒక ఆర్డర్డ్ పేర్ ఇది కూడా మరొక పేరు ఆ రెండింటి మధ్య క్రాస్ అప్లై అవుతుంది వాడిచ్చిన డెఫినేషన్ ప్రకారం ఏం చేయాలంటే మొదటి ఎలిమెంట్ని మొదటి ఎలిమెంట్గా మల్టిప్లై చేయాలి ఏఎల్ కామా అలాగే దీంట్లో సెకండ్ ఎలిమెంట్ని మొదటి ఎలిమెంట్తో మల్టిప్లై చేసి రెండో దాన్ని యాడ్ చేయాలి అంటే బిఎల్ ప్లస్ ఎం ఈజ్ ఈక్వల్ టు దీంట్లో ఏ విధంగా మార్పు లేదు యథావిధిగా ఏబి ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక ఆర్డర్డ్ పెయిర్ ఇది కూడా ఆర్డర్డ్ పెయిర్ ఈ రెండు కూడా ఈక్వల్ అని చెప్తున్నాడు కావున ఫస్ట్ కోఆర్డినేట్కి ఈక్వల్ చేయాలి సెకండ్ కోఆర్డినేట్కి ఈక్వల్ చేయాలి ఓకే ఫస్ట్ కోఆర్డినేట్కి ఈక్వల్ చేస్తున్నాను అంటే ఏఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ మరి ఇక్కడ మనం బోత్ సైడ్ ఏని ఏని క్యాన్సిల్ చేయవచ్చు మరి చేయాల్సిన ఎల్ ఈజీ బట్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది ఓకే మనకి ఎల్ వాల్యూ వచ్చింది తర్వాత సెకండ్ కోఆర్డినేట్కి ఈక్వల్ చేయండి చేస్తే బిఎల్ ప్లస్ ఎం ఈజ్ ఈక్వల్ టు బి ఓకే మరి ఎల్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు కదా ఆ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్ చేస్తాం ఇక్కడ సబ్ చేసినట్లయితే బి ఇంటు 1 ప్లస్ ఎం ఈజ్ ఈక్వల్ టు బి మరి 1 పెట్టి మల్టిప్లై చేస్తే మరలా బి వస్తుంది ఓకే బి వచ్చింది బి ప్లస్ ఎం ఈజ్ ఈక్వల్ టు బి ఈ బిని ఆ సైడ్ పంపిస్తే నెగిటివ్ బి అవుతుంది అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ బి అవుతుంది మరి ప్లస్ బి మైనస్ బి రెండు క్యాన్సిల్ అయిపోయి రిజల్ట్ ఎంత అవుతుందంటే 0 అవుతుంది అంటే మనకు కావాల్సినటువంటి ఎల్ వాల్యూ వచ్చింది ఎం వాల్యూ వచ్చింది ఆ రెండు కూడా పెయిర్ ఫామ్లో మనం చెప్పాలి అది మనం ఇక్కడ చెప్తున్నాం దేర్ఫోర్ పెయిర్ ఆఫ్ ఎల్ఎం ఈజ్ ఈక్వల్ టు 1 0 మరి ఎల్ఎం అంటే ఏమనుకున్నాం ఐడెంటిటీ ఎలిమెంట్ అనుకున్నాం అది మనం ఇక్కడ రాస్తాం దాని వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం అది ఏంటో రాస్తాం పెయిర్ ఆఫ్ 1 0 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జి అనే సెట్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయ్యింది కావున జి అనే సెట్లో క్రాస్ దృష్ట ఏ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తా అంటే ఐడెంటిటీ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తాం మరి దాన్ని సింబాలిక్గా ఎలా డినోట్ చేస్తామంటే జి కామా క్రాస్ ఈజ్ ఎన్ ఐడెంటిటీ ఓకే థర్డ్ ప్రాపర్టీ ప్రూవ్ అయింది ఇంకా నాలుగో ప్రాపర్టీ ఇన్వర్స్ ప్రాపర్టీ మరి ఇన్వర్స్ ప్రాపర్టీ ప్రూవ్ చేయాలంటే ఒక జనరల్ ఎలిమెంట్ తీసుకుంటాం
Pair of AB is belongs to G where A comma B is belongs to real number. అయితే దాని మనకి ఇక్కడ ఇన్వర్స్ ఎలిమెంట్ ఏంటో తెలియదు. ఆ ఇన్వర్స్ ఎలిమెంట్ ప్రెజెంట్ నేను ఏమనుకుంటానంటే ఈ AB యొక్క ఇన్వర్స్ ఎలిమెంట్ PQ అని అనుకుంటాను. దాని వాల్యూ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, లెట్ PQ బి ద ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ AB ఇన్ G. అయితే ఇన్వర్స్ ప్రాపర్టీ ప్రకారం జనరల్ ఎలిమెంట్ ని దాని యొక్క ఇన్వర్స్ ఎలిమెంట్ ని మల్టిప్లై చేసినప్పుడు రిజల్ట్ ఏం రావాలంటే ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి. ఓకే, జనరల్ ఎలిమెంట్ ఇక్కడ ఏబి, దాని యొక్క ఇన్వర్స్ ఎలిమెంట్ ఏమనుకున్నానంటే పీక్యూ అనుకున్నాను. ఆ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు రిజల్ట్ ఏం రావాలంటే ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి. మరి ఐడెంటిటీ ఎలిమెంట్ ఎంత ఇక్కడ 1 0 1 0. ఓకే, ఈ రెండు వీటి మధ్య క్రాస్ అనేది అప్లై అవుతుంది. మరి వాడిచిన స్టేట్మెంట్ ప్రకారం మొదటి ఎలిమెంట్ని మొదటి ఎలిమెంట్తో మల్టిప్లై చేయాలి ఏపి కామా, రెండో ఎలిమెంట్ని మొదటి ఎలిమెంట్తో మల్టిప్లై చేసి రెండో దాన్ని యాడ్ చేయాలి అంటే బిపి ప్లస్ క్యూ. రైట్ సైడ్ ఏ విధంగా మార్పు లేదు, యాజ్ ఇస్గా ఉంటుంది. మరి ఇది కూడా పెయిరే, ఇది కూడా పెయిరే, ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి కనుక ఫస్ట్ కోఆర్డినేట్కి ఈక్వల్ చేయాలి, సెకండ్ కోఆర్డినేట్కి ఈక్వల్ చేయాలి. చేసినట్లయితే ఏ పీ ఇవ్వడానికి ఎంత అవుతుందంటే 1 అవుతుంది. మరి మనకు కావాల్సిన పీ కావాలి, పీ కావాలంటే ఇక్కడ ఏ అనేది మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ పోతే డివైడ్ చేస్తుంది, అంటే పీ ఈజ్ ఈక్వల్ టు 1/a అవుతుంది. అదేవిధంగా బీపీ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 0. మరి పీ వాల్యూ మనం కాల్కులేట్ చేసుకుంట ఈ పీ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం, బీ ఇంటు 1/a ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 0. మనకు కావాల్సిన క్యూ కావాలి, సో ఈ టర్మ్ని ఆ సైడ్ పంపిస్తాం. పంపిస్తే క్యూ ఈజ్ ఈక్వల్ టు -b/a. ఓకే, మనకి పీ వాల్యూ తెలిసింది, క్యూ వాల్యూ తెలిసింది, దాని పెయిర్ ఫామ్లో మనం ఎక్స్ప్రెస్ చేయాలి. చేస్తే దేర్ ఫార్ పెయిర్ ఆఫ్ పీక్యూ ఇస్ ఈక్వల్ టు 1/a - b/a ఈజ్ ద ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ ఏబి ఇన్ జి. జి అనే సెట్లో ఇన్వర్స్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది కనుక ఈ క్రాస్ దృష్ట్యా జి అనే సెట్లో ఏ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తామంటే ఇన్వర్స్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తాం. దాని సింబల్ ఎలా రాస్తామంటే జి కామా క్రాస్ ఈజ్ అన్ ఇన్వర్స్. ఇప్పుడు జి అనే సెట్లో క్లోజర్ అయింది, అసోసియేట్ అయింది, ఐడెంటిటీ అయింది, ఇన్వర్స్ అయింది. ఈ 4 ప్రాపర్టీస్ ఎగ్జిస్ట్ అయ్యి కనుక ఇప్పుడు జి అనే సెట్ ఏమైపోతుందంటే గ్రూప్ అయిపోతుంది. దాని సింబాలిక్గా ఎలా తెలియజేస్తామంటే దేర్ఫోర్ జి కామా క్రాస్ ఈజ్ ఏ గ్రూప్, ఇది గ్రూప్ అవుతుంది. మరలా ఈ క్వశ్చన్ ఇంకా అడుగుతున్నాడు ఇది గ్రూప్ అని చెప్పండి, చెప్పిన తర్వాత ఈ గ్రూపు కాంపిటేటివ్ అవుతుందా అని అడుగుతున్నాడు. ఇది కాంపిటేటివ్ అవుతుందో లేదో మనం ఒకసారి వెరిఫై చేద్దాం. తర్వాత ఇది కాంపిటేటివ్ గ్రూప్ అవుతుందా లేదా అనేది మనం చూడమన్నాడు కనుక మనం చేస్తున్నాం. టు ఎగ్జామ్ జీఈస్ ఏ కాంపిటేటివ్ ఆర్ నాట్, ఇది కాంపిటేటివ్ అవుతుందా లేదా అని చూడడం కోసం 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. ఏబి కామా సిడి ఈజ్ బిలాంగ్స్ టు జి వే ఏబిసిడి ఈజ్ బిలాంగ్స్ టు ఆర్. అయితే ఇప్పుడు ఎలెక్చర్స్ చెక్ చేస్తున్నాను. ఏబి క్రాస్ సిడి వాడు ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం మొదటిదానితో మల్టిప్లై చేయాలి కామా, మొదటిదానిలోని దీన్ని సెకండ్ది మొదటిదానితో మల్టిప్లై చేసి రెండో దాన్ని యాడ్ చేయాలి. అంటే ఏసీ కామా బీసీ ప్లస్ డి వచ్చింది. అలాగే ఆర్హెచ్ఎస్ రివర్స్లో చూస్తాను. చూస్తే మరి వాడు ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం ఫస్ట్ కోఆర్డినేట్తో మల్టిప్లై చేయాలి అంటే ఎంత అవుతుంది సిఏ. ఓకే, తర్వాత దీంట్లో సెకండ్ కోఆర్డినేటు దీని ఫస్ట్ కోఆర్డినేట్తో మల్టిప్లై అవ్వాలి అంటే డిఏ లేదా ఏడి, ఎలా రాసినా పర్వాలేదు, రెండో దాన్ని యాడ్ చేయాలి డిఏ ప్లస్ బి ఎంత వచ్చింది. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండింటిని ఈ రెండు ఈక్వల్ లేవు, ఏసీ అన్నా సిఏ అన్నా ఒకటే, ఈ రెండు బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం బీసీ ప్లస్ డి ఉంది, ఇక్కడ ఏడి ప్లస్ బి ఉంది. మరి ఫస్ట్ కోఆర్డినేట్లు కోయిన్ సైడ్ అయినాయి కానీ మరి సెకండ్ కోఆర్డినేట్ అనేది డిఫరెంట్గా వచ్చింది, వేరువేరుగా వచ్చినాయి. సో ఇప్పుడు దాన్ని బట్టి మనం ఏం చెప్తుంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, దేర్ ఫోర్ ఏబి క్రాస్ సిడి ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు సిడి క్రాస్ ఏబి. ఇలా అయితే కనుక జి అనే సెట్లో క్రాస్ అనే బైనరీ ఆపరేషన్ దృష్ట్యా ఏ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవ్వలేదని చెప్తామంటే కాంపిటేటివ్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవ్వలేదని చెప్తాం. దాన్ని సింబలిక్గా ఇలా రాస్తాం, జి కామా క్రాస్ ఈజ్ నాట్ ఏ కాంపిటేటివ్.